అలాగే ఒక రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ఫలితాలు ఇంకో రాష్ట్రంపై ప్రభావం చూపించవు. ఎందుకంటే ఇక్కడ ప్రతి రాష్ట్రంలో పార్టీలు వేరు, అధికారంలో ఉన్న పార్టీలు వేరు, అలాగే పరిస్థితులు వేరు, సమస్యలు వేరు. సో కాబట్టి మన దేశంలో ఒక రాష్ట్రం తమిళనాడులో ఎన్నికలు జరిగితే దాని ప్రభావం కర్ణాటకపై ఏమాత్రం ఉంటుంది, ఎందుకు ఉంటుంది, కర్ణాటకలో ఫలితాలు కేరళపై ఎలా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ అరాచక పరిపాలన సాగుతోందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీలో జరుగుతున్న అరాచక పరిపాలనపై బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజా ఛార్జ్ షీట్ కార్యక్రమం ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందన్నారు. ముఖ్యంగా గాజువాక ప్రాంతంలో ప్రజలు వైసీపీ ప్రభుత్వంపై తమ అభిప్రాయాలను ఛార్జ్ షీట్ కార్యక్రమంలో వెల్లబుచ్చారన్నారు. అనంతరం ఏపీలో టీడీపీతో పొత్తులపై బీజేపీ ఎంపీ జీవీఎల్ కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. టీడీపీని కలుపుకోవాలనే ప్రతిపాదనను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీసుకొచ్చారని, ఆయన ప్రతిపాదనను బీజేపీ అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. టీడీపీలో పొత్తు విషయంపై కేంద్ర నాయకత్వానిదే అంతిమ నిర్ణయమని జీవీఎల్ తేల్చేశారు. ప్రభుత్వంపై ఉన్నటువంటి ప్రజా వ్యతిరేకతని, ప్రజలు ప్రభుత్వ వైఫల్యాలుగా భావిస్తున్నటువంటి అంశాలన్నింటినీ తీసుకుని రాష్ట్ర స్థాయిలో రేపు 19వ తేదీన రాష్ట్ర స్థాయిలో వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై ఒక ఛార్జ్ షీట్ నమోదు చేసి త్వరలోనే ప్రజల్లోకి దీన్ని తీసుకువెళ్ళాలి, అంశాలపై పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం చేయాలి అన్నటువంటి ఆలోచనతో భారతీయ జనతా పార్టీ ముందుకు వస్తోంది. ఒకవైపు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తుండగానే మొన్న కావల్లో జరిగిన సంఘటన తీవ్ర అభ్యంతరకరమైనటువంటిది. మా పార్టీ నాయకులు, కార్యకర్తలు కావలి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటిస్తున్న సందర్భంలో అక్కడ స్థానిక వైఫల్యాలపై మరి ఒక తమ నిరసన తెలియచేయాలని ప్రయత్నిస్తే ఏ విధంగా పోలీసులు ఒక దాష్టికాన్ని ప్రదర్శించింది, ఒక పాశవికత. ఇది సాధారణంగా ఎక్కడ కూడా పోలీసులతో ఇటువంటి చర్యలు చూడడం, ఇది ఒక పిక్చర్. వచ్చే ఎన్నికలకు బహుశా ఇది చూడండి, రెండు కాళ్ళ మధ్య భారతీయ జనతా పార్టీ ఒక రాష్ట్ర స్థాయి కార్యకర్త, రాష్ట్ర స్థాయి నాయకుడు రెండు కాళ్ళ మధ్య బ్రిటిష్, ఇదేదో బ్రిటిష్ కాలంలో పోలీసులు ఇటువంటి అరాచకాలు చేశారని చూశాం. కానీ ప్రజాస్వామ్య భారతదేశంలో ఇటువంటి అరాచకత్వాన్ని ఎక్కడ చూడలేదు. ఒక పోలీస్ అధికారి, అందున ఒక డిఎస్పి ఈ రకంగా ఒక వారి డిఎస్పి పేరు ఇది మా ఈ అతని ఈ పోలీస్ అధికారి కాళ్ళ మధ్య ఉన్నటువంటి నాయకుడు ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మొగరాల సురేష్ ఈ కాళ్ళ మధ్య తన కాళ్ళ మధ్య బంధించినటువంటి ఈ పోలీస్ దుర్మార్గుడు